హీరా ఫెర్టిలిటీ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ ఇన్ షమ్షాబాద్ సండే 15 అక్టోబర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది ఏమైందో ఏమో కానీ ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్తతో పాటు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లు విగత జీవులుగా మారడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలను నింపింది శ్రీకాంతాచారి అనే వ్యక్తి తన కూతుళ్లు 8 ఏళ్ల శ్రావంతి 7 శ్రావ్యలకు ఇచ్చి తాను కూడా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రీకాంతాచారి వెండి వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు శ్రీకాంత్ సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లోని జ్యువెలరీ షాప్ లో పనిచేస్తున్నాడు కొంతకాలంగా కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి రాత్రి ఇద్దరు కూతుళ్లను తన దగ్గరే పడుకోబెట్టుకున్న శ్రీకాంత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు జ్యువెలరీ షాప్లో ఉపయోగించే సైనైడ్ ను ఇంటికి తీసుకొని వచ్చిన శ్రీకాంత్ అక్టోబర్ పన్నెండున రాత్రి భోజనం చేశారు నిద్రపోవడానికి పై ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కు శ్రీకాంత్ దంపతులతో పాటు పిల్లలను కూడా తీసుకువెళ్లారు అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి ఆ తర్వాత తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ ఉదయం భార్య లేచి చూసేసరికి విగత జీవులుగా ఇద్దరు పిల్లలు భర్త కనిపించారు వెంటనే బంధువులకు పోలీసులకు సమాచారం అందించింది భార్య అయితే భార్య భర్తల మధ్య గత కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది వీరి ఆత్మహత్యలకు అసలు కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు